So, this video is a give-out video. Mana Yuva Computers Vara, Oka, Irvemandi, Manaki, with the Manaki Nirpeda Vidyatul Gani, Ledante, unemployed youth Gani, Vilaki, someone in Soka, Irve laptop, Manida and Jepesi, Manalosanande, Chalantanagasil, Karakangi Palant Archarium, Bada Rendugaline, Intamandi, my laptop, Supramanam, Irve laptop listen on to Mark, someone in China, Chinamata and Kadu, students ki, Pratyokariku laptop, Andubat Lundala, and Nudeshan. Mundaru వచ్చిన కాబట్టి 20 ల్యాప్టాప్స్ అనేది ఏంటంటే మాకు ఇప్పుడు చాలా చిన్న విషయం లాగా అనిపిస్తుందండి ఎందుకంటే ఇంత మంది ఇప్పుడు 800 మంది ఇప్పుడు మాకు రిప్లేస్ వచ్చేయండి విత్ ఇన్ ద మనకు స్పాన్ ఆఫ్ ఒక 3 డేస్ 3 రోజులలో 800 మంది రిప్లేలు వచ్చేయి యువ కంప్యూటర్స్ మరి ఇంత ఉంది మనం గివ్ అవే ఇచ్చినాము మన సబ్స్క్రైబర్స్ కి సంబంధించి 5-స్టార్ హోటల్ లాంచ్ ఇచ్చినాము వాళ్ళకు మనకు గివ్ అవే గిఫ్ట్స్ ఇచ్చినాము ఆ తర్వాత స్టూడెంట్స్ కి ల్యాప్టాప్స్ ఇచ్చినాము అన్ని వీడియోస్ కూడా మన ఇప్పుడు యువ కంప్యూటర్స్ మన ఛానల్ లో మీకు ఉంటాయి ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి ఈసారి ఏందంటే మనం రెగ్యులర్ గా చేద్దాం అనుకుంటున్నాము ఒకటి కాదు రెండు కాదు 20 కాదు మనం దాన్ని ఇంకా 100 200 కి పెంచాలనేదే నా యొక్క దృఢ సంకల్పం ఒకసారి ఏంటంటే సంకల్పం మనది గొప్పదైతే అన్ని కూడా మనకు అందరూ మనకు సహాయం చేస్తారు ఎవ్రీ వీడియో కూడా మీకు యూట్యూబ్ లో వస్తది Instagram రీల్స్ వస్తది యువ కంప్యూటర్స్ Instagram ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో కండి అక్కడ మీరు చూసుకోవచ్చు మన యువ కంప్యూటర్స్ YouTube ఛానల్ ని కూడా మీరు ఇక్కడ ఫాలో మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అందరూ కూడా అడవైన ల్యాప్టాప్ లో ఇచ్చేదేం లేదు అందరికీ కోడింగ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ డెవలప్‌మెంట్ ఇట్లా ఉపయోగపడేటువంటి మంచి ల్యాప్టాప్స్ ఇస్తాము అట్లీస్ట్ మనకి మీకు మంచిగా వాడుకోవడానికి ఒక 2-3 ఇయర్స్ వాడుకునే విధంగా ఉండేటువంటి ల్యాప్టాప్స్ మనకు మినిమం ఒక 1.5 hours 2 hours మినిమం బ్యాకప్ వచ్చే ల్యాప్టాప్స్ మీకు ఇస్తాము సో గివ్ అవే ఇవ్వడం అనేది మన కొత్తేం కాదండి ఇప్పుడు మనకి సోషల్ మీడియాకి రాకమంటే ముందు కూడా ఇప్పుడు మా విలేజ్ వచ్చేసి ఏంటంటే మా మైలారం గ్రామం అండి మనకు మండలం వచ్చేసి గన్నేరువరం డిస్ట్రిక్ట్ కరీంనగర్ మా స్కూల్లో అంటే మా తాతయ్య రిటైర్డ్ మాస్టర్ ఉండే అక్కడ నేను చదువుకున్న 5th క్లాస్ వరకు చదువుకున్నటువంటి స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్ ఆ స్కూల్లో మనకు మొత్తం ఉన్న అందరు స్టూడెంట్స్ కి మనం 84 మెంబర్స్ స్ట్రెంత్ ఆ 84 మెంబర్స్ స్ట్రెంత్ అందరికి కూడా ఏందంటే మనం సంవత్సరానికి సరిపడేటువంటి బుక్స్ పెన్స్ మనకి స్టేషనరీ వాటితో పాటు ప్లేట్స్ ఇవన్నీ కూడా 2 ఇయర్స్ పాటు 2018 2019 ఈ 2 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అలాగే స్కూల్ కు సంబంధించినటువంటి మైక్ సెట్ ఇప్పుడు మనకు వైర్లెస్ మైక్ సెట్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా 2009 నుంచి ఇప్పుడు మనకు నా బర్త్ డే అంటే ఈ మంత్ లోనే వస్తుంది నవంబర్ 22 నా బర్త్ డే సో ఆ బర్త్ డే రోజు ఏంటంటే నేను ఆ కేక్ కట్ చేయడం ఇట్లాంటి అలవాటు నాకు లేవు సో నేను ఆ రోజు ఏం చేస్తాయా అంటే మామూలుగా రాత్రి టైంలో మేము వెళ్ళిపోతాం మా యొక్క యువ స్టాఫ్ అందరం కూడా వెళ్ళిపోతాం నా ఫ్రెండ్స్ మామూలుగా నా యువలో ఉన్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే మామూలుగా అలాగే నా ఇంకా అదర్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఏంటంటే కార్లలో వెళ్ళిపోతాం మనకి ఫుట్పాత్ మీద ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే మేము దుప్పట్లు అనేది ఇస్తూ ఉంటాం దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఏంటంటే నా పర్సనల్ ఛానల్లో 1-2 అప్లోడ్ చేసి ఉంటాం అవి కూడా చూడొచ్చు సో మనకి ఏంటంటే ఈ గివ్ అవే అనేది మనకు ఏదైనా ఒకసారి చెప్పినామంటే చేస్తామండి చెప్పకపోయినా కూడా చేస్తాము ఒకసారి చెప్పినాక చేయకపోవడం అంటే ఏముండదు కాబట్టి మాకు కొత్తేం కాదు 100% ఒకసారి కమిటెడ్గా ఉన్నామంటే చేస్తాం హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జీవన్ రెడ్డి వెల్కమ్ టు యువ కంప్యూటర్స్ అండి సో ముందుగా వీడియోలోకి వెళ్ళకంటే ముందు మన యువ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సాధ్యమైనంత మందికి తెలియజెప్పండి సో ఖచ్చితంగా మనం ఏదైనా కూడా కంటెంట్ అనేది జెన్యూన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి సో ఈ వీడియో అయితే మనం గివ్ అవే సంబంధించి అయితే వీడియో చేస్తున్నామండి మన యువ కంప్యూటర్స్ ద్వారా ఒక 20 మంది మనకి నిరుపేద విద్యార్థులు కానీ లేదంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ వీళ్ళకి సంబంధించి ఒక 20 ల్యాప్టాప్లు మనం ఇద్దాం అని చెప్పేసి మన ఆలోచన అండి అందులోనే ఇప్పుడు మనకి ఎవరైనా కూడా చూసుకున్నట్టయితే దివ్యాంగులు కానీ వాళ్ళకు కూడా ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా వాళ్ళకు కష్టమైన ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి సో 20 మందికి మనం ఇద్దామని చెప్పేసి మనం వీడియో చేసినాము సో వీడియోలో ఏంటంటే మెయిల్ ఐడి ఒకటి వాట్సాప్ కోసం ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది సో రెస్పాన్స్ అయితే ఇంత రెస్పాన్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే భయ్యా అసలు ఏంటంటే ఇప్పుడు మనకి ఇంతమంది అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారా ఇంతమంది ల్యాప్టాప్స్ కోసము తల్లాడుతున్నారా అని చెప్పేసి నాకు తల్లాడుతారని చెప్పేసి నాకు చాలా అంటే నాకు అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యం బాధ రెండు కలిగినాయి ఇంతమంది మనకు ల్యాప్టాప్స్ ఇప్పుడు మనం 20 ల్యాప్టాప్లు ఇస్తున్నాం 20 ల్యాప్టాప్లు ఇస్తున్నాం అంటే కూడా ఏంటంటే మనం మాకు సంబంధించి ఏంటంటే ఒక చిన్న మాట ఏం కాదు ఇప్పుడు మామూలుగా ఎవరు కూడా ఒక రాజకీయ నాయకుడు కూడా ఏంటంటే ఒక 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు వెచ్చించాలంటే ఒకటికి 4 సార్లు కాదు 10 సార్లు ఆలోచిస్తాడు కాకపోతే మాకు ఏందయ్యా అంటే స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి ఒక ల్యాప్టాప్ అందుబాటులో ఉండాలా అన్న ఉద్దేశంతో మనం ముందరకు వచ్చినాం కాబట్టి మాకు ఆ రకంగా ముందరికి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము ల్యాప్టాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ ల్యాప్టాప్స్ ల్యాప్టాప్స్ మనకు ఒక 20 ల్యాప్టాప్స్ అనేది ఏందంటే మాకు ఇప్పుడు చాలా చిన్న విషయం లాగా అనిపిస్తుందండి ఎందుకంటే ఇంత మంది ఇప్పుడు 800 మంది ఇప్పుడు మాకు రిప్లేస్ వచ్చేయండి విత్ ఇన్ ద మనకు స్పాన్ ఆఫ్ ఒక 3 డేస్ 3 రోజులలో 800 మంది రిప్లేలు వచ్చేయి సో దాంట్లో ఏమన్నా ఆగతాయితనంగా ఎవరన్నా ఉంటే ఒక 100-150 తీసేసినా కూడా ఒక 600-650 మంది మనకు మెసేజ్ అనేది మనకు చేసిర్రు సో వాటి కూడా ఏంటంటే వెరిఫై చేస్తూ ఉన్నాము సో 20 మందికి అయితే ఖచ్చితంగా మనం ఇస్తామండి ఒక్కసారి చెప్పినామంటే ఇస్తామండి ఇప్పుడు ఏదో మనకి వేరే వాళ్ళు ఏదో చెప్తున్నారు కొంతమంది అంటున్నారు ఇప్పుడు కొన్ని వేరే మిమ్మల్ని చూసేది కొన్ని కంప్యూటర్స్ షాప్ వాళ్ళు ఏంటంటే గివ్ అవే అంటారు వీడియోలో ఇప్పుడు మనకి ఏదేదో పేర్లు చెప్తారు తర్వాత అనౌన్స్మెంట్ ఉంటుంది కానీ ఇచ్చిన దాఖలాలు ఏం లేవంటారు కాకపోతే మన యువ కంప్యూటర్స్ అలా కాదు బ్రదర్ మీకు తెలుసు యువ కంప్యూటర్స్ మరి ఇంతకుముందు మనం గివ్ అవే ఇచ్చినాము మన సబ్స్క్రైబర్స్కి సంబంధించి 5-స్టార్ హోటల్ లంచ్ ఇచ్చినాము వాళ్ళకు మనకు గివ్ అవే గిఫ్ట్స్ ఇచ్చినాము ఆ తర్వాత స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ ఇచ్చినాము అన్ని వీడియోస్ కూడా మన ఇప్పుడు యువ కంప్యూటర్స్ మనకు ఛానల్లో మీకు ఉంటాయి ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి గివ్ అవేకి సంబంధించిన వీడియోస్ అవి ఖచ్చితంగా ఎవరికైనా ఇచ్చినామంటే 100% ఇస్తాము 20 ల్యాప్టాప్స్ అయితే 100% ఇచ్చే పరిస్థితి ఉంది ఈ మనకు తెలంగాణలో మనకు మెయిన్ కొంచెం ప్రాబ్లం అయ్యే విధంగా ఉంది ఎందుకంటే 30 రోజులు ఎలక్షన్ ఉంది కాబట్టి యాక్చువల్గా 15th తర్వాత నుంచి మేము ఏదైతే మనకు ఇద్దామనుకున్న ల్యాప్టాప్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏదైతే మనకు కసరత్తు అనేది చేయాల్సి ఉంటుంది అంటే ఎవరికి ఇవ్వాలనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలా చేసుకొని మనము 18th నుంచి మేము ఇట్లా స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కాకపోతే ఒకసారి పోలీసు వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం ముందు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కదా ఏదైనా ప్రలోభ పెట్టడానికి ల్యాప్టాప్స్ ఇస్తున్నారు అన్న కోణంలో మనకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మన యొక్క ఏదైతే జెన్యూన్ కంటెంట్ వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందా ఉండదా అనేది చిన్న విషయంలో ఒక సంశయం ఉంది ఒకసారి కమిషనర్ గారు కలిసి వాళ్ళ దగ్గర ఏమన్నా ఎన్ఓసి ఏమన్నా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అనుకుంటే ఇప్పుడే మేము 18 తర్వాత మేము గివ్ అవే స్టార్ట్ చేస్తాం లేదంటే ఎలక్షన్ మరుసటి రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అలా మనం ఒకరికి కాదు ఇద్దరికి కాదు 20 మందికి మీ దగ్గరికి వచ్చే ఇస్తాము 100% చెప్పినా అంటే చేస్తాము చేసి తీరుతాము మనకు ఒకసారి ఏంటంటే మేము అనుకుంటున్నామంటే ఒక్కసారి తెలంగాణలో ఇప్పుడు ఆపేసి ఏపీలో ఇప్పుడు ఏమైనా చేసినాము అంటే మనకి ఏంటంటే డిఫరెన్సెస్ వస్తాయి ఏంది భయ్య మేమేం పాపం చేసినాం అంటారు కాబట్టి మనకు అన్నిటికీ ఏంటంటే ఒక సమన్యాయంగా ముందరికి వెళ్ళాలి కాబట్టి ఒకవేళ మాకు ఎన్ఓసి వచ్చిందనుకోండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకవేళ మేము పొందగలిగితే ఇప్పుడే స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో నేను చెప్పేది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు మీరు వాట్సాప్ కూడా మీకు చూపిస్తాను నేను ఇంకా 100 మెసేజ్ 601 ఉన్నాయండి ఒకసారి ఇచ్చి చూడండి ఇప్పుడు మాకు ఇట్లా ఉంటాయి నంబర్స్ ఇప్పుడు ఐ విల్ బిలీవ్ ఐ విల్ గెట్ 1 గివ్ అవే ల్యాప్టాప్స్ తమ్ముడు అందరూ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఎవరికి వస్తుంది ఏందనేది ఇప్పుడు అరువులు ఇప్పుడు దీంట్లో 600 మంది ఉండొచ్చు కాకపోతే మనం ఇవ్వగలిగేది 20 మందికి మాత్రమే ఆ 20 మంది ఎవరు అనేది మాకు కూడా ఇంకా తెలియదు మేము ఒకసారి వెరిఫై చేసుకొని మాకు ఫస్ట్ ఒక 20 మందిని చూసుకుంటాము బాగా నీడి ఉన్న వాళ్ళు ఒక 20 మందిని చూసుకుంటాము కొందరు మిస్ అవ్వచ్చు వాళ్ళకు కూడా ఎట్లాంటిది లేదండి ఇంకొక 1-1.5 మంత్లో మళ్ళీ గివ్ అవే అనేది కండక్ట్ చేస్తాం ఈసారి ఏంటంటే మనము రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నాము 1 కాదు 2 కాదు 20 కాదు మనం దాన్ని ఇంకా 100-200కు పెంచాలనేదే నా యొక్క దృఢ సంకల్పం ఒకసారి ఏంటంటే సంకల్పం మనది గొప్పదైతే అన్నీ కూడా మనకు అందరూ మనకు సాయం చేస్తారు అని చెప్పేసి అంటుంటారు అన్నీ కూడా మనకు అనుకునే జరుగుతాయి అంటుంటారు సో అలా జరుగుతాయా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది 100% అయితే మేము గివ్ అవేకి సంబంధించి అయితే కమిటెడ్గా ఉన్నాం మీకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇద్దామని చెప్పేసి చేశాను ఇంతమంది రిప్లైస్ దీని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ దీని నుంచి ముందు ఒక 40 మందిని మేము తీస్తామండి 40 మందిని ఒకసారి చూసి మేము 40-50 మందిని అందులో నుంచి మళ్ళీ ఒక 20 మందిని మేము చూసి ఇవ్వడం జరుగుతుంది అక్కడ మా బ్రాంచెస్కి ఇన్ఫామ్ చేసి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోమని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడైనా కూడా అర్హత ఉన్న వాళ్ళకే దక్కాలి ఏదైనా ప్రతిఫలం అరువులకే దక్కాలా సో కాబట్టి వాళ్లకు దక్కాలనేదే నా తాపత్రయం ఎందుకంటే ఒక్కరు కూడా మిస్యూజ్ కావద్దండి ఇవన్నీ కూడా ఏంటంటే మేము కష్టపడి సంపాదించిన డబ్బు నుంచి ఇస్తున్నదండి కాబట్టి ఏది ఇచ్చినా కూడా ఒక మనకు అవసరం ఉన్న వాళ్ళకు దక్కిందనుకోండి ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది ఇప్పుడు మాకేదో మామూలుగా ఉండి మేము లేకపోతే ఈ రకంగా ఏదో మనకు వేరే ఎక్కడి నుంచి వస్తే ఇవ్వట్లేదండి ఫండ్స్ వస్తే మేము దానికి సంబంధించినటువంటి ఇక ఫర్దర్గా మనం ఇంకా ఇది అంటే గివాకు సంబంధించినటువంటి ఇంకెక్కువ మందికి ఇద్దామనే ఆలోచన ఉంది కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుంటూ ఒక కమ్యూనిటీగా తయారైపోయి అందరికీ మనకి ల్యాప్టాప్స్ అందించాలనేటువంటి మనకు ల్యాప్టాప్ సేల్స్తో పాటు మేము ఎన్ని సేల్ చేస్తామో అన్నీ కూడా అంతమందికి ఇంకా ఫ్రీ ఇవ్వాలి ఎవ్రీ మంత్ అనేది నా యొక్క అంటే ఏమంటారు సంకల్పం అది ఎంతవరకు నెరవేరుతుంది అనేది నేను మనకి ఎన్ని రోజుల్లో నెరవేరుతుంది ఎంతవరకు నెరవేరుతుందని కాదు ఎన్ని రోజుల్లో నెరవేరుతుంది అనేది మన కాలమే సమాధానం చెప్తుంది. నేనైతే కమిటెడ్గా ఉన్నా. ఖచ్చితంగా ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. మనకు గివ్ అవే అయితే 100% మనం చేస్తామండి. ఒకవేళ ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ఓసి వచ్చిందనుకోండి, ఈ 18కి మనం స్టార్ట్ చేస్తాం. 18 స్టార్ట్ చేసినామంటే 22కి ఫినిష్ చేస్తాం. ఎవ్రీడే ఒక 5 members కంటే ఒక 4 daysలో అయిపోతుంది. ఎవ్రీ వీడియో కూడా మీకు యూట్యూబ్లో వస్తుంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తుంది. యువ కంప్యూటర్స్ ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో కండి, అక్కడ మీరు చూసుకోవచ్చు. మన యువ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు ఇక్కడ ఫాలో మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ 2 చోట్ల మన వీడియోస్ పోస్ట్ చేస్తాము. మీరు చూసుకొని మనకు జెన్యూనా కాదా అనేది మీకు అర్థమైపోతుంది. ఏదైనా కూడా మనం ఇంకా చేయాలని నాకు అనుకున్నా కాబట్టి నేను చెప్తున్నా బ్రదర్. ఇప్పుడు చేయాలనుకోకపోతే నేను మా వీడియో చేయడం ఎందుకు? తర్వాత ఏంటంటే మనకు సోషల్ మీడియాలో ఉన్నాం, చేయకపోతే నవ్వుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చేస్తాం. ఎందుకంటే అది నాకు అనిపించింది కాబట్టి నేను చేస్తా, ఎవరో చెప్పిరని చేయడం కాదు కదా. నాకు చేయాలా? ఇప్పుడు ఏంటంటే ఇంతమంది చూస్తుంటాం, మాకు స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. కొంతమంది వచ్చినప్పుడు ఏంటంటే మనకు డిస్కౌంట్ విషయంలో కానీ అది కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం చూస్తే అనిపిస్తుంది ఏంటంటే ఒక బిజినెస్ కోణంలో చూసినప్పుడు ఏందయ్యా అంటే సంస్థకు నష్టం కలిగించేటువంటి పనులు మనం చేయలేము. కాకపోతే ఈ గివ్ అవే రూపంలో ఏంటంటే కొంచెం ఆత్మసంతృప్తి మనకు పొందేటువంటి అవకాశం ఉంటుంది. మనకు ఆ స్టూడెంట్స్కి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. స్టూడెంట్స్కి అడిషనల్ 1000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాము. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డిస్కౌంట్ కూపన్స్ ఇస్తున్నాము. సో వాళ్ళ కోసమే బ్యాగ్ అనేది, వైర్లెస్ మౌస్ అనేది తీసుకొచ్చింది కూడా వాళ్ళ కోసమే. మనకి స్పిన్ వీల్ ఆఫర్ తీసుకొచ్చింది వాళ్ళ కోసమే. సో ఎంతవరకు డిస్కౌంట్ చేయాలో అంతవరకు చేస్తున్నాము. కాకపోతే గివ్ అవే రూపంలో ఫ్రీ ల్యాప్టాప్స్ అనేది మాకు ఆత్మసంతృప్తి ఇచ్చే విషయం. కాబట్టి 100% మేము కమిటెడ్గా ఉన్నాం. సో ఒకవేళ మనకి ఎన్ఓసి వచ్చింది అంటే మీకు 18th రోజు బిగ్ అప్డేట్ ఉంటుంది. లేదా మనకు ఒక లేకపోయినా కూడా మీకు అప్డేట్ అనేది చేస్తాం. నా నెక్స్ట్ వీడియోస్లో మీకు 18th రోజు అట్లా మీకు మళ్ళీ వీడియోస్ కూడా వస్తాయి కదా, ఆ వీడియోస్లో కూడా మీకు అప్డేట్ చేస్తా. అప్డేట్ చేసుకున్న తర్వాత మనం ముందరికి వెళ్ళిపోదాం. సో ఖచ్చితంగా గివ్ అవే అనేది ఉందండి. అందరు కూడా అడవైన ల్యాప్టాప్లు ఇచ్చేదేం లేదు. అందరికీ కోడింగ్, ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇట్లా ఉపయోగపడేటువంటి మంచి ల్యాప్టాప్స్ ఇస్తాము. అట్లీస్ట్ మనకి మీకు మంచిగా వాడుకోవడానికి ఒక 2-3 years వాడుకునే విధంగా ఉండేటువంటి ల్యాప్టాప్స్, మనకు మినిమం ఒక 1.5 or 2 hours మినిమం బ్యాకప్ వచ్చే ల్యాప్టాప్సే మీకు ఇస్తాము. సో ల్యాప్టాప్ కూడా క్వాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకు ఈ రకంగా ఉంటుంది క్వాలిటీ. ఈ రకమైనటువంటి క్వాలిటీ ల్యాప్టాప్సే మీకు ఇస్తాము. కాబట్టి మీరు ఎట్లాంటి ఇబ్బంది లేదు. థింక్ ప్యాడ్ ల్యాప్టాప్స్ ఆల్రెడీ తీసి పెట్టినాం మనం. సో మీకు ఇబ్బంది లేదండి, 100% చేస్తాం. సో మరొకసారి మళ్ళీ వీడియోలో కలుస్తా. అంతవరకు నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.